ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఏదైనా ఒక నిర్ణీత స్థలంలో కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఫ్లోర్కి రెండు ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకొని అటువంటి వాటిలో నివాసం చేయవచ్చా, అటువంటి వాటిలో నిర్మాణాలకు సంబంధించి వాటిని కొనుగోలు చేయవచ్చా, నూతనంగా ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో సిద్ధాంతి గారికి పిల్లర్ మార్కింగ్కి సంబంధించినటువంటి అవగాహన అవసరం ఉంటుందా లేదా, ఏదైనా ఒక స్థలానికి సంబంధించినటువంటి ప్లాను మన పర్సనల్గా మనం తీసుకునేటువంటి సందర్భంలో సిద్ధాంతి గారు అవార్డు గ్రహీతనో లేదు అని అంటే, ఊర్లో అన్ని దేవాలయాలు చూస్తున్నారనో, ఇరుగు పొరుగు వారికి సంబంధించినటువంటి వాస్తు చెప్పారనో, ఆయన చూసినటువంటి ఇల్లు బాగున్నాయన్నటువంటి ఉద్దేశంతోనో అటువంటి వ్యక్తుల వద్ద మనం తీసుకున్నటువంటి ప్లాన్లో లోపాలుంటే వాటిని సరిచేసుకోవాలా లేదా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలేటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మీరు ఈ రీసెంట్ టైమ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మాదిరి టౌన్స్ నుంచి మెట్రోపాలిటన్ సిటీస్ టౌన్స్ వరకు కూడాను అన్నిట్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అని అంటే, ఒక 300 to 400 స్క్వేర్ యార్డ్స్లో ఏదైనా ఒక సైట్ ఉంటే దాన్ని డెవలప్ చేసి ఫ్లోర్కి రెండు హౌసెస్ కట్టుకొని వాటిని కొనుక్కోవడము, వాళ్ళు లేదంటే ఆ సైట్ని డెవలప్మెంట్ చేసి వాటిని సేల్ చేయడము, సైట్ ఓనర్కి కన్స్ట్రక్షన్కి సంబంధించి రెండు ఇళ్ళో మూడు ఇళ్ళో ఇవ్వడము, మిగిలిన అమ్ముకోవడం, ఇట్లాగా డిఫరెంట్ పద్ధతుల్లో వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్, సేల్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో అటువంటి హౌసెస్లో నివాసం చేయవచ్చా లేదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి ఒక స్ట్రక్చర్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ ఇది. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ఇందులో తీసుకోవాలా లేదా అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఎలాగో కాంపౌండ్ వస్తుంది. కాంపౌండ్లో నైరుతి అనేది మూలమట్టానికి ఉండదు, ఈశాన్యం మూలమట్టానికి ఉండదు, వాయువ్య మూలమట్టానికి ఉండదు, ఆగ్నేయం మూలమట్టానికి ఉండదు. ఎక్కడ కూడాను కాంపౌండ్లో ఒక్క డైరెక్షన్ కూడా రైట్ యాంగిల్కి ఉండే పరిస్థితి లేదు. తర్వాత కన్స్ట్రక్షన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్గా వెస్ట్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఏం చేశారు అని అంటే, వాళ్ళ కంఫర్ట్కు తగ్గట్టుగా ఆ ప్లింత్ ఏరియా చూపించాలి, కన్స్ట్రక్షన్లో పాసిబిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో 3 BHKకి ప్లాన్ చేశారు. ఈ 3 BHKకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు కానుకొని వచ్చినటువంటి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి లిఫ్ట్ దోషంగా ఉంది. అదేవిధంగా ఈశాన్యంలో బెడ్రూమ్కి అటాచ్డ్గా వాయువ్యంలో ఒక బాత్రూమ్ తీసుకున్నారు. అది ఫ్లోర్ మొత్తానికి మనం కన్సిడర్ చేసినప్పుడు ఉత్తర ఈశాన్యం వైపుగా వస్తుంది. ఈ డిగ్రీల్లో టిల్ట్లో దిక్కు చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్లో ఈశాన్యంలో, విదిక్కు ఈశాన్యంలో ఈ బాత్రూమ్ లొకేషన్ వచ్చినటువంటి పొజిషను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ పొజిషను ఆగ్నేయంలో, తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి సిచ్యువేషను. అదేవిధంగా ఇక్కడ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్షన్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండింది. తర్వాత ఏదైతే వీరు ఈస్ట్ వైపు బాల్కనీ వదిలిపెట్టారో ఈ ఈస్ట్ వైపు బాల్కనీ మొత్తంలో ఈ పక్కన వచ్చినటువంటి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మొత్తం కూడాను నార్త్ ఈస్ట్ని బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించి మనం లివింగ్ చేయొచ్చా లేదా అని అంటే, కంపారిటివ్లీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి, ఫ్లోర్కి ఒక 20 or 30 హౌసెస్ ఉంటూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి ప్లానింగ్స్లో ఇంకా దోషం, తీవ్రత అనేది గృహస్థుల పైన ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది లివింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్కి రెండే ఉంటాయి, ఒక G+4 లేదంటే G+5 తీసుకుంటుంటారు. లిమిటెడ్గా ఒక తక్కువ స్పేస్లో 10 మంది ఉంటుంటారు. ఈ 10 మంది కుటుంబ సభ్యులకి ఏమైపోతుంది అంటే,
ఈ కాంపౌండ్ లో ఉండేటువంటి దోషాలు, స్లాబ్ ఏరియాస్ లో ఉండేటువంటి దోషాలు, ఎక్స్టెన్షన్స్ కావచ్చు, కట్టింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి దోషాలు, చుట్టుపక్కల నైసర్గికంగా ఉన్నటువంటి కామన్ ఏరియాస్ లో ఉన్నటువంటి దోషాల యొక్క తీవ్రత ఇటువంటి హౌసెస్ లో ఉండే వారికి కొద్దిగా ఎక్కువగానే ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కంపారిటివ్లీ అపార్ట్మెంట్స్ వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ విధంగా గ్రూప్ హౌసెస్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించి మనం ప్లానింగ్ లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కాంపౌండ్ సరి చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ముందుకి వెనక్కి లేకుండా ఉండేలాగా చూడటానికి సంబంధించి కావచ్చు, ప్లానింగ్ లో అరేంజ్మెంట్స్ కి సంబంధించి కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ కి సంబంధించి కావచ్చు, గేట్స్ కి సంబంధించి కావచ్చు, ఇలాగా అన్ని అంశాలు ఇండిపెండెంట్ హౌస్ కి ఏవైతే అంశాలను మనం పరిగణలోకి తీసుకొని వాటి అన్నింటినీ చెక్ చేసుకొని సరి చేసుకుంటుంటామో లేదు అని అంటే ప్లాన్ లో సరైనటువంటి విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటామో వాటన్నిటిని కూడాను ఇక్కడ ఇటువంటి గ్రూప్ హౌసెస్ కి సంబంధించి కూడాను మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒక ఫ్లోర్ కి రెండు వచ్చినటువంటి హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడాను వీటన్నిటికి సంబంధించినటువంటి క్రాస్ వెరిఫికేషన్ ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి వీటికి సంబంధించి ఈ దోషాలకు సంబంధించినటువంటి తీవ్రత ఇండిపెండెంట్ హౌసెస్ కి సంబంధించిన వారితో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువగా ఈ దోషాల తీవ్రత వీరి పైన ఉంటుంది. అపార్ట్మెంట్ల వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఈ దోషాల తీవ్రత ఈ గృహస్థుల పైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొత్తగా ఏదైనా ఒక ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో సిద్ధాంతి గారికి పిల్లర్ మార్కింగ్ కి సంబంధించి కాలం డైరెక్షన్స్ కి సంబంధించినటువంటి కనీస అవగాహన ఉండాలా లేదా అంటే ఖచ్చితంగా ఉండాలి. డ్రాయింగ్ ఇచ్చేటువంటి సందర్భంలోనే సిద్ధాంతి గారికి ఆ డ్రాయింగ్ కి సంబంధించినటువంటి రూమ్స్ ఇవన్నీ డివైడ్ చేసేటప్పుడు కాలమ్స్ ఎక్కడ వస్తాయి, ఆ కాలమ్స్ ఏమైనా దోషంగా వస్తాయా లేదా ఇలాంటివి చెక్ చేయాలి. ఇలా చెక్ చేయకుండా ప్లానింగ్ ఇస్తే మాత్రం అది దట్ టు మేజర్ మిస్టేక్ ఏదన్నా అయితే మాత్రం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ రోడ్డు ఈస్ట్ రోడ్డు ఉన్నటువంటి ఒక సైట్కి సంబంధించి 34 feet విడ్త్, అదేవిధంగా 40 feet లెంత్ ఉన్నటువంటి ఒక సైట్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి రెండు బెడ్రూమ్ల హాల్ కిచెన్ ఏర్పాటు చేశారు. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ డయాగ్నల్స్ని కలుపుతూ లైన్ తీసుకున్నాను, విదిక్కులను కలుపుతూ డయాగ్నల్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా సెంటర్లో గోడ వచ్చేసింది. ఇక్కడ కాలం వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది. ఈ వాల్ థిక్నెస్ వచ్చేసరికి 6 inches, 6x6 inches ఎవరు కాలం ఇవ్వలేరు. ఒకవేళ కాలం ఇచ్చిన ఒకవైపు 6 inches ఉంటే ఇంకొక వైపు అది 2 feet లేదంటే 18 inches పైనే ఉంటుంది. తప్పితే 6x6 inches ఎవరు కూడాను కాలం ఇవ్వడానికి అవకాశం ఉండదు. అది దట్ టు మెయిన్ పిల్లర్కి సంబంధించి అసలు ఎవరు ఇవ్వలేరు. అందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్ట్రక్చర్కి సంబంధించి ఈ కార్నర్స్లో 9x9 కాలము, మధ్యలో అన్ని కూడాను 6x6 కాలమ్స్, 6x9 కాలమ్స్ ఇలాగా ఎవరు తీసుకోరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లాన్లో లోడ్ బేరింగ్ చేసి చేయాలి అని అంటే ఆ కాలంకి సంబంధించి ఈ గోడ నుంచి ఇలాగ 2 yards వెస్ట్ వైపుకి ఇక్కడ మీకు ఏదైతే సర్కిల్ కనపడుతుందో ఈ సర్కిల్ వైపుకి కాలం యొక్క డైరెక్షన్ని ఇంజనీర్ మార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ప్లానింగ్లో గోడకు సంబంధించినటువంటి ప్లేస్లో ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేసేసింది. మనం కాలంకి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా మనం ఆలోచించకుండా చేసినట్లయితే ఈ కాలం కూడా పూర్తిగా దాంట్లోకి వచ్చేస్తుంది. అట్లాంటి సందర్భంలో బ్రహ్మస్థానంలో దోషాలు ఏర్పడి గృహస్థులకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో లోపాలు, నిర్మాణం పూర్తయిన వెళ్ళిన తర్వాత అనారోగ్య సమస్యలు, అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి మోడిఫికేషన్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ టోటల్ ప్లాన్కి సంబంధించి కిచెన్, లివింగ్, టాయిలెట్, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, అదేవిధంగా వాటర్ సంపు, సెప్టిక్ ట్యాంకు, తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాలం డైరెక్షన్ కూడా నేను ఇచ్చాను, కాలం లెంత్ కూడా మెన్షన్ చేసుకొని దాన్ని ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి సెంటర్ పాయింట్కి ఆ గోడ దాటి ఒక 6 inches ఎవేగా ఉండేలాగా సెంటర్ పాయింట్ని నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆ పర్టికులర్ కండిషన్లో ఆ యజమాని అడిగినటువంటి దాని ప్రకారంగా ప్రీవియస్గా ఎవరైతే ప్లాన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి ఆ పొడవు వెడల్పులు మార్చకుండా ఇన్సైడ్ వచ్చినటువంటి ప్లాన్లో గోడలకు సంబంధించి, మర్మస్థానాలకు సంబంధించి వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ మనం ప్లానింగ్ అనేది మోడిఫై చేయడం జరిగింది. కాబట్టి ప్లానింగ్ దశలోనే మనం పిల్లర్స్కి సంబంధించినటువంటి అవగాహన చేసుకోకపోతే మిగిలినటువంటి మర్మస్థానాలకు సంబంధించినటువంటి పాయింట్లు అంటే కొంతమంది చెక్ చేయొచ్చు, కొంతమంది చెక్ చేయకపోవచ్చు, కానీ
మహామర్మమైనటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, టోటల్ హౌస్కి ఎనర్జీ క్రియేట్ అయ్యేటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో, అక్కడ పిల్లర్ వచ్చినప్పుడు ఇంటి యొక్క సభ్యులు పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు సంతాన లేమికి సంబంధించి, సంతాన దోషానికి సంబంధించి, గర్భాశయ సమస్యలకు సంబంధించి, స్త్రీలకు అనారోగ్యాలకు సంబంధించి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి పురోగతి లేకపోవడానికి సంబంధించి, ఇలాగ చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలు గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ దశలోనే పిల్లర్స్కి సంబంధించినటువంటి అవగాహనతో సిద్ధాంత్ గారు ప్లాన్ ఇవ్వకపోతే గృహస్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనం కొత్తగా తీసుకునేటువంటి ప్లానింగ్స్కి సంబంధించి జనరల్గా ఏమవుతుంది అంటే, పల్లెటూరులో సిద్ధాంత్ గారు వస్తుంటారు, వెళ్తుంటారు, గుళ్ళు చూస్తుంటారు, గోపురాలు చూస్తుంటారు, తర్వాత ఇళ్ళు బళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు, చేర్పులు మార్పులు ఇస్తుంటారు, ప్లాన్లు ఇస్తుంటారు, అవి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సార్ ఇలాగ మరి తెలిసిన వ్యక్తి అండి, ఈయనకు ప్లాన్ ఇవ్వండి, ఈయన సైట్ ఉంది, చిన్న సైట్ అండి అని చెప్తే వాళ్ళు కూడా ఏదో ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటుంటారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాను దోషంగా ఉన్నప్పుడు లేదంటే సరైనటువంటి విధంగా లేనప్పుడు మనం వాటిని మార్పు చేసుకోవాలా అవసరం లేదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అట్లాంటి ప్లాన్కి సంబంధించి వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఆయన భాష్యంలో ఉంటారు. మన క్లయింట్ యొక్క డ్రైవరు భీమవరానికి దగ్గరలోనో లేదంటే భీమవరంలోనో ఉండడం జరుగుతుంది వాళ్ళ సొంతూరు. ఆ ఊర్లో ఆయనకు ఉన్నటువంటి ఒక స్థలానికి సంబంధించి పడమర ఫేసింగ్ 17 అడుగుల 5 అంగుళాల వెడల్పు, 40 అడుగుల 6 అంగుళాల పొడవుకు సంబంధించినటువంటి సైట్ ఉంది. ఇలాగే వాళ్ళ ఊరికి ఎక్కువగా విజిటింగ్ చేసేటువంటి సిద్ధాంత్ గారు ఎవరో ఉన్నారంట. ఆ ఏరియా మొత్తం బాగా ఎక్కువగా చూశారు, గుళ్ళు చూశారు, అవార్డుల గ్రహీత, కంకణాల గ్రహీత, స్వర్ణ కంకణాల గ్రహీత, తర్వాత ఇంకా చాలా చెప్పారు. కాబట్టి ఆయన ప్లాన్ ఇచ్చాడండి, మేము కట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పాడు. మన క్లయింట్ ఆ ప్లాన్ చూసి దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టు ఆయన గ్రహించి మా సిద్ధాంత్ గారు వస్తారు, వచ్చినప్పుడు ఆ ప్లాన్ చూపిద్దామని చెప్పేసి ఆయనకి చెప్పారు. అలాగే నేను ఒకసారి ఆయన దగ్గరికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే, సార్ ఇలాగ మా డ్రైవర్ గారిదండి, ఒకసారి ప్లాన్ చూడండి, నాకే కొద్దిగా మిస్టేక్స్ అనిపించింది, గణితంలో కావచ్చు, ఈ కొలతల్లో కావచ్చు, అన్నిట్లో నాకు ఏదో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, మీరు ఒకసారి ప్లాన్ చూసి సరిచేయండి సార్ అన్నారు. సరే అని చెప్పేసి నేను ప్లాన్ మొత్తం చెక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 40 అడుగుల 6 అంగుళాలు పొడవు ఉండడం జరిగింది. ఈ 40 అడుగుల 6 అంగుళాల పొడవుకి 5 అడుగుల 6 అంగుళాలు పడమర రోడ్డు వైపుకి మెట్లు, ఇటువైపు తూర్పు వైపు 6 అడుగులు తీసేశారు. తీసేస్తే 29 అడుగుల 6 అంగుళాలు రిమైనింగ్ హౌస్ అని ఇచ్చారు. కానీ యాక్చువల్ కొలత వచ్చేసరికి 29 అడుగులే వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -40 అడుగుల 6 అంగుళాలు మైనస్ ఇది 5 అడుగుల 6 అంగుళాలు, ఇటు పక్క 6 అడుగులు అంటే 11 అడుగుల 6 అంగుళాలు మైనస్ చేస్తే 29. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. పోనీ ఒకవేళ హౌస్కి సెంటర్కి కన్సిడర్ చేసాము అని అనుకుందాము, అప్పుడు ఏమవుతుంది అంటే 9 ఇంచెస్ వాల్స్ ఉంటాయి జనరల్గా. ఈ 9 ఇంచెస్ వాల్స్లో సెంటర్గా మనం కన్సిడర్ చేస్తే ఏమవుతుంది అంటే 29 అడుగుల 9 అంగుళాలు రావాలి ఆయన రాసిన దాంట్లో, కానీ 29 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. పోనీ ఒకవేళ సింగిల్ బ్రిక్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చారు అని అంటే 4 అంగుళాలే రావాలి, 6 అంగుళాలు రాకూడదు, ఎందుకంటే బ్రిక్ సైజ్ 4 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచుల బ్రిక్ కన్స్ట్రక్షన్ని మనం 9 అంగుళాలుగా మనం కన్సిడర్ చేసినప్పుడు 4 అంగుళాల బ్రిక్ కన్స్ట్రక్షన్ని మనం 4 అంగుళాలుగానే కన్సిడర్ చేయాలి, 6 అంగుళాలుగా కన్సిడర్ చేయడానికి లేదు. ఇక్కడ ఈ పొడవులో ఇలాగ వేరియేషన్ వచ్చింది. అదేవిధంగా వెడల్పులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 17 అడుగుల 5 అంగుళాలు ఇచ్చారు. ఈ 17 అడుగుల 5 అంగుళాల్లో 2 అడుగుల 3 అంగుళాలు సారీ 3 అడుగులు ఇక్కడ సుమారుగా ఆయన తీసివేయడం జరిగింది, 2 అడుగుల 3 అంగుళాలు సుమారుగా తీసివేయడం జరిగింది. అదొకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 17 అడుగుల 5 అంగుళాలు మైనస్ 2 అడుగుల 3 అంగుళాలు చూస్తే 15 అడుగుల 2 అంగుళాలు రిమైనింగ్ ఉండింది. ఇక్కడ కానీ ఇక్కడ ఈయన గణితం ఇచ్చేటప్పుడు ఏం చేశారు, 15 × 29.6 రాశారు. ఇప్పుడు సెంటర్ టు సెంటర్ కన్సిడర్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ ఇంకా సెంటర్కి ఇంకా తగ్గాలి, ఎందుకు అనంటే
ఇటువైపు వచ్చినటువంటి వాల్ థిక్నెస్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ రెండు అంగుళాలే కన్సిడర్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక రెండు అంగుళాలు తీసేయాలి, కానీ ఇటువైపు పొడవులోకి వచ్చేసరికి అలాగ రెండు అంగుళాలు కన్సిడర్ చేయలేదు, వేరే విధంగా కన్సిడర్ చేశారు. రూమ్ డైమెన్షన్స్ కూడాను అన్ని ఒకవేళ సెంటర్ల కింద అనుకుంటే హాల్ వచ్చేసరికి 6 అడుగులు వెడల్పు ఇచ్చారు. ఈ 6 అడుగులు వెడల్పులో మళ్ళీ ఇటొక గోడ ఇటొక గోడ పోతే మళ్ళీ సుమారుగా 5.5 అడుగులు వెడల్పు మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాగ ప్లానింగ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, గణితానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్లానింగ్ అంతా కూడాను ఆయన ఇచ్చినటువంటి కొలతలకి డ్రాయింగ్ చేయాలంటే నాకు ఎక్కడ కూడాను అయిన సిచ్యువేషన్ లేదు. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఆయం గణితం తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సెంటర్ కొలత ఇచ్చాను 26 అడుగులు 10.5 అంగుళం వెడ లెంత్, అదేవిధంగా 14 అడుగులు 10 అంగుళాల వెడల్పుతో గణితం ఇచ్చాను. అదేవిధంగా ఇదే కొలతలకు సంబంధించి అవుటర్ టు అవుటర్ 27 అడుగుల 7.5 × 15 అడుగుల 7 అంగుళాల లెంత్లో వస్తుందని విడ్త్లో వస్తుందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ గణితానికి సంబంధించి మొత్తం కూడా మెన్షన్ చేశాను. సరే ఆయన ఏమన్నారంటే, సార్ మీరు విజిటింగ్స్ చేస్తుంటారు కదా భీమవరం దాకా, ఆ దగ్గరలో ఎక్కడికైనా వచ్చినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను మార్కింగ్ చేయించుకుంటాను, ప్లానింగ్ అంతా చేయించుకుంటాను అని చెప్పేసి చెప్పారు. నేను ఆ రోజు ఇవన్నీ కూడా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చూపించాను, ఇలాగ మిస్టేక్స్ ఉన్నాయి వీటిని సరి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. కానీ నేను మొన్న రీసెంట్ టైమ్స్లో వైజాగ్ విజిటింగ్స్ వచ్చినప్పుడు రిటర్న్ టైంలో నేను ఆయనకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే, లేదండి మా ఊర్లో వాళ్ళంతా మంచి సిద్ధాంతిని పెట్టుకొని వేరే ఇంకెక్కడి నుంచో మనం పిలిపించుకోవడం ఎందుకు, ఆయన స్థపతి అదేవిధంగా అవార్డులు కంకణాల గ్రహీత ఆయన వదిలిపెట్టి ఇంకెవరినో పిలిపించుకోవడం ఎందుకు, ఆయన తప్పు చేస్తాడని చెప్పేసి అందరు అంటున్నారండి, కాబట్టి ప్లాన్లో మరి మాడిఫికేషన్స్ చేయాలో లేదో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇంత వివరంగా చెప్పాము, అన్ని విషయాలు ఆయనకు చూపించాము. ఈ కొలతల విషయాలే కాబట్టి ఒకటికి 2 సార్లు వాళ్ళు చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. మామూలు వాళ్ళకి చెప్పేస్తే అర్థమవుతుంది, కొద్దిగా అర్థం చేసుకోవడానికి టైం పట్టే వాళ్ళకి కొద్దిగా నిదానంగా చూపిస్తూ కూడాను చేయాలి. ఇక్కడ అలాగా చేసినప్పటికీ కూడాను ఆయన ఏంటి అని అంటే, ఊర్లో వాళ్ళు చెప్పారు, బంధువులు చెప్పారు, ఆ వచ్చినటువంటి సిద్ధాంతి గారు, ఈ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతి గారు అవార్డుల గ్రహీత, కంకణాల గ్రహీత, దేవాలయాలకు వాస్తు చెప్పారు, చాలామందికి ఊర్లో వాళ్ళకి వాస్తు చెప్పారు, కాబట్టి ఈ ప్లాన్ మార్చుకుంటే మంచిది కాదేమో అని చెప్పేసి ఆయన వద్దని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సార్ ఏమనుకోవద్దండి, నేను ఆయన ఇచ్చిన ప్లానే ఫాలో అయిపోతున్నాను, ఆయన ఇచ్చినటువంటి మార్కింగే చేసేసుకుంటానని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఏమి చేయలేము, ఇటువంటి వారిని మనం ఏం చేయలేము. ఇక్కడ మీకు ప్లాన్లో మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ మీకు అర్థం అవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆ క్లారిటీ లేకుండా ఆ వచ్చి ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతి గారు అవార్డులో గ్రహీత అయినా లేదంటే కంకణాల గ్రహీత అయినా దేవాలయాలకు వాస్తు చెప్పినా మన ఇరుగు పొరుగు వాళ్ళకి వాస్తు చెప్పి ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చినా ఇక్కడ మనకు ప్రాక్టికల్గా ఏదైతే ఆయన డ్రాయింగ్ చేసినటువంటి డ్రాయింగ్ ఉందో ఆ డ్రాయింగ్లో మిస్టేక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాటిని సరిచేసుకునే తీరాలి. ఆయన అందరికీ మంచిగా ఇచ్చారు, మంచిగా చేశారు, కాబట్టి నాది కూడా మంచిగానే ఇచ్చి ఉంటారు అని చెప్పేసి అనుకుంటే ఇంకొక వ్యక్తికి చూపించడం అనేది అనవసరం. అలాంటి పనులు కూడా చేయకూడదు. ఎవరినైనా ఒకరిని బిలీవ్ చేస్తే వాళ్ళని బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్లు చూడకూడదు, వాళ్ళు ఇచ్చినటువంటి కొలతలు చూడకూడదు, వాళ్ళు ఏదైతే ఇచ్చారో బ్లైండ్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్రాస్ వెరిఫికేషన్లు ఇట్లాంటివి చేయకూడదు. చేసినప్పుడు డౌట్స్ వస్తే మళ్ళీ ఆయన కాదని చెప్పేసి ఇంకొక వ్యక్తిని పిలిపించుకున్న వ్యక్తిని మళ్ళీ అతను చెప్పినటువంటి విషయాలని చేయకుండా వదిలేయటం, ఇట్లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని మీరు బిలీవ్ చేసి ఆయన దగ్గర ప్లాన్ తీసుకున్నారు అని అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆ సెకండ్ ఒపీనియన్ చెప్పేటువంటి సిద్ధాంతి గారు చెప్పినటువంటి విషయాలు మనకి వాటిని చేర్పులు మార్పులు చేయడానికి అంగీకరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అది నిజంగానే తప్పు ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మార్చుకోవాలి. లేదండి మీకు కేవలం సెకండ్ ఒపీనియన్ కింద మాత్రమే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నాము, మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చేసేది మేము చేస్తాము, మీ సజెషన్స్ చెప్పండి, మీ ఏది ఫాలో అవ్వాలో మేమే డెసిషన్ తీసుకుంటామన్నా కానీ అది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలకు సంబంధించి, ప్లానింగ్స్కి సంబంధించి, మోడిఫికేషన్స్కి సంబంధించి మన జీవితంలో ఇంటిని ఒక్కసారే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా ఆలోచించి తప్పుని తప్పని తెలిసి కూడా
అలా కాకుండా మనం ముందుకు వెళ్ళాము అని అంటే ఇబ్బంది పడిన తర్వాత లక్షలు పెట్టినా కానీ తిరిగి రాని పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి వాటిని ఆలోచించుకొని వాటిని ఎలాగ ముందు తీసుకెళ్ళాలి, వాటిని ఎలాగ ఫాలో అవ్వాలి అనేటువంటి అన్ని విషయాలు కూడాను మీ చేతిలోనే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.